మాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ దగ్గర నివాసం ఉంటుంటాను. ఈరోజు నేను మన ప్రేక్షకులకు ఈ వీడియో ద్వారా గురుగ్రహము, అదే బృహస్పతి గ్రహము అని కూడా అంటుంటాము, ఇంగ్లీష్లో జూపిటర్ అని కూడా అంటుంటారు కదా, ఆ గురుగ్రహం యొక్క విశిష్టత ఏమిటి, ఆ గురువు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు, గురుగ్రహం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నీ ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనము గురుగ్రహ లక్షణాలు, మళ్ళా గురుగ్రహ కారకత్వాలు, అంటే గురువుకు ఏ పనులు చేయడానికి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి అనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకొని ఒక ప్రాథమికమైనటువంటి అవగాహనకు వద్దాము. ముందుగా బృహస్పతికి ఇందాక నేను చెప్పినట్టుగా గురువు అని ఇంకొక పేరు కూడా ఉంటుంది. ఈయన సనాతన సాంప్రదాయం ప్రకారం, హిందూ గ్రంథాల ప్రకారము, హిందూ పురాణాల ప్రకారము ఈయన దేవతలకు గురువు. సౌరమండలంలో, అంటే ఈ సూర్యమండలంలో అత్యంత పెద్ద గ్రహము, సాధారణమైనటువంటి ఇతర గ్రహాలంటే కూడా 2.5 రెట్లు ఎక్కువగా బరువు ఉండేటువంటి గ్రహము ఈ బృహస్పతి గ్రహం. ఈయన లక్షణాలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ గ్రహము శుభగ్రహము, ఇందాక నేను చెప్పినట్టుగా చాలా పెద్ద గ్రహము, సత్వగుణము కలిగినటువంటి గ్రహం. ఈ బృహస్పతి సత్వగుణం కలవాడు. అలాగే పురుష గ్రహము, బ్రాహ్మణ తత్వాన్ని కలిగినటువంటి గ్రహము, పసుపు వర్ణము బంగారము వర్ణము కలిగినటువంటి వాడు బృహస్పతి. ఈయన తత్వము ఆకాశతత్వం, అంటే ఎంత అనేది ఇన్ఫినిటీ అంటారు కదా, అలా ఆకాశతత్వం ఈయన యొక్క మానసిక స్థితి. ఈయన ఈ తత్వము ఆకాశతత్వం. అలాగే ఈశాన్యానికి అధిపతి, ఈయన ఈశాన్య దిశలో ఉంటాడు బృహస్పతి. హేమంత ఋతువుకు అధికారి ఈయన. అన్నిటినీ మించి మనం సామాన్యంగా జాతకం పరిశీలించుకున్నప్పుడు నాకు ధనం ఎలా ఉంది, ధనం ఎలా ఉంది అని చెప్పి అంటుంటారు. ఈ గురుగ్రహము ధనస్థానానికి కూడా అధిపతి, ఈశాన్యంలో ఉంటాడు, ధనస్థానానికి అధిపతి. అలాగే తీపి రుచికి అధిపతి. ద్విపాది అంటే 2 కాళ్ళు ఉండేటువంటి ఒక గ్రహము. జ్ఞానతత్వం, ఈయన యొక్క తత్వము జ్ఞానం, అంటే క్రూరం కాదు, జ్ఞానతత్వం. తర్వాత ఈయన మంత్రి కూడా బృహస్పతి మంత్రి. మానవ శరీరంలో రకరకాలైనటువంటి ధాతువులు ఉంటాయి, ఒక్కొక్క ధాతువుకు ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటాడు. ఈ బృహస్పతి మన శరీరంలో క్రొవ్వు అంటే ఫ్యాట్ అంటారు కదా, అలాంటి దానికి ఈయన అధిపతి. బంగారము స్వర్ణము అనేటువంటి లోహానికి కూడా గురువు అధిపతిగా ఉన్నాడు. ఈ బృహస్పతి లేదా గురువుకు పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర అనే నక్షత్రాలకు ఈయన అధిపతి. అందువల్లనే ఈ పునర్వసు లేదా విశాఖ లేదా పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గురుమహర్దశలో పుడుతూ ఉంటారు. ఈయనకు స్వక్షేత్రాలు, అంటే ఈయన నివాసం ఉండేటువంటి క్షేత్రాలు, మనకున్నటువంటి 12 రాసుల్లో 12 రాసుల్లో ధనుర్మీన ద్వయోర్ మంత్రి, మంత్రి అనేది కూడా ఈయనకు పేరు. గ్రహాలకు ప్రతి గ్రహానికి కూడా గ్రహం మనము చదివినట్టయితే ఆ గ్రహ నిఘంటువు అనేటువంటిది మనం కనుక చదివినట్టయితే తెలుస్తుంది. ఒక్కొక్క గ్రహానికి అనేక పేర్లు ఉంటాయి. ఉదాహరణకు శనికి మందుడు అనేటువంటి ఒక పేరు కూడా ఉంది. ఆ విధంగా బృహస్పతికి గురువు, మంత్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ బృహస్పతి అందువల్ల పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ గురుమహర్దశలో పుడుతూ ఉంటారు. ధనుస్సు మీనం అనేటువంటి ఈ రాశులకు ఈయన అధిపతి. గురుదశ 16 సంవత్సరాలు ఉంటుంది. ఒక్కొక్క దశ కొంతకాలం మనకు ఈ విధంగా, ఇప్పుడు సూర్యుడంటే 6 సంవత్సరాలని, చంద్రుడంటే 10 సంవత్సరాలని, ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని ఏళ్ళు మనకు ఉంటుంది. అలాగే గురుగ్రహము మనకు గురుమహర్దశ వచ్చినప్పుడు 16 సంవత్సరాలు ఉంటుంది ఈ గురుమహర్దశ. ఈ
మనము చాలామంది జ్యోతిష్కులను సంప్రదించి అడుగుతుంటారు, అయ్యా నాకు గురు మహర్దశ జరుగుతుంది, ఏ రత్నం పెట్టుకోవాలి అని, ఏ రాయి పెట్టుకోవాలి అని అడుగుతుంటారు. రాళ్ళు పెట్టుకోకండి, రత్నాలు పెట్టుకోండి. నవరత్నాలు, నవరాళ్ళు కాదు, నవరత్నాలు. ఆ నవరత్నాల్లో పుష్యరాగము అనేటువంటి రత్నాన్ని ధరించినట్టయితే ఈ గురు దశకు సంబంధించింది, గురువుకు సంబంధించినటువంటి రత్నము ఆ ఈ పుష్యరాగం. ఈయన ధనుస్సుకు మీనానికి గురువు అధిపతి. అలాగే ఈయనకు ఉచ్చరాశి కర్కాటక రాశి, నీచరాశి మకర రాశి. ఉచ్చరాశిలో ఉన్నప్పుడు ఆ గ్రహము సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. స్వక్షేత్రమే ఉచ్చరాశి అయితే సంపూర్ణమైన 100% తన యొక్క ఫలితాన్ని అంతా ఆ గ్రహం ఇస్తుంటుంది. అదేవిధంగా నీచరాశి మకర రాశి, ఈ గురుగ్రహానికి నీచర రాశి మకర రాశి అంటే అత్యంత తక్కువ స్థాయిలో ఉంటుంది గ్రహం అక్కడ ఉన్నప్పుడు. అందువల్ల ఎటువంటి ఫలితాన్ని కూడా, నీచలో ఉన్నటువంటి గ్రహము ఎటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వలేదు. మూల త్రికోణ స్థాయి లేదా మూల త్రికోణ రాశి గురుగ్రహానికి ధనుస్సు. మూల త్రికోణంలో ఆ గ్రహం కనుక ఉన్నట్టయితే 3/4 అంటే 1/3 ఫలితాన్ని మాత్రమే, తనకు 100% శక్తి ఉందని అనుకుంటే 1/3 శక్తిని మాత్రమే తను ఇవ్వగలుగుతుంది. తర్వాత మిత్రగ్రహాలు, చంద్రుడు కుజుడు ఈ గురుగ్రహానికి మిత్రగ్రహాలు. ఈయన శత్రుగ్రహాలైనటువంటివి బుధ శుక్రగ్రహాలు శత్రుగ్రహాలు, అలాగే రవి శని వీళ్ళిద్దరు కూడా సమగ్రహాలు, అంటే వాళ్ళు ఈక్వల్స్. ఈ విధంగా ఈ గురుగ్రహం యొక్క లక్షణాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఈ గురువు వేటికి కారకుడు అనేటువంటి విషయాన్ని కూడా కొంత తెలుసుకుందాం. ముఖ్యంగా ధనకారకుడు గురువు, ఆ తర్వాత విద్య, ఉన్నత విద్య, ప్రత్యేకించి ఉన్నత విద్యకు కారకుడు బృహస్పతి గురువు. అలాగే సంతాన కారకుడు పుత్రుడు, జ్యేష్ఠ భ్రాత అంటే అన్న. అన్న అనేటువంటిది మనకు, మన అన్నల తమ్ముడు బాగా ఉన్నారా, మన అన్న ప్రత్యేకించి బాగా ఉన్నాడా, ఎలా ఉన్నాడంటే గురుగ్రహాన్ని చూసినట్టయితే మనకు కొంత అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా దేహదారుఢ్యం, దేహ పుష్టి, బుద్ధి, అర్థ సంపద అంటే ధనం, యజ్ఞము, కీర్తి, ఇల్లు, స్వగృహం. నేను గృహం కడతానా లేదా అని చాలాసార్లు స్వగృహం ఉందా లేదా నాకు అని అడుగుతుంటారు. అప్పుడు మనం గురుగ్రహాన్ని పరిశీలించవలసి వస్తుంది, ఎందుకంటే గురుగ్రహము దీనికి కూడా కారకుడు. అలాగే బంగారము, శస్త్రము, మెదడు, జ్యోతిష్యము, వేదశాస్త్రము, శబ్దశాస్త్రము, వాహన శాస్త్రము, ఐశ్వర్యము, బంధువృద్ధి. బాగా గురువు ఉచ్చస్థితిలో ఉన్నట్టయితే, స్వక్షేత్రములోండి ఉచ్చస్థితిలో ఉంటే చాలామంది బంధువులు కూడా ఉంటారు అలాంటి జాతకుడికి. బంధువృద్ధి, దయ, దాక్షిణ్యము, ధర్మము, దైవభక్తి, ఇలా వీటన్నిటికి కూడా బృహస్పతి లేదా గురువు కారణము. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. వస్త్రాలు, ముఖ్యంగా ఒకడొకడికి మంచి వస్త్రయోగం ఉంటుంది. వాడు ఎక్కడున్నా కూడా నీట్గా గంజిపడినటువంటి తెల్లటి ప్యాంటు, తెల్లటి షర్టు వేసుకొని తిరుగుతుంటాడు. అలాంటి వాడికి ఏమిటంటే బహుశా బృహస్పతి ఉన్నత స్థితిలో ఉన్నాడేమో, అటువంటి వస్త్రయోగము. తర్వాత తర్క మీమాంస శాస్త్రము, మంచి వాగ్ధోరణి. ఉపన్యాసకులు ఉంటారు కొంతమంది, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, లేదా మనం బయట చూస్తుంటాం అనేక చాలా గొప్పగా మాట్లాడేటువంటి నాయకులు, ఇలాంటి వాళ్లకు అటువంటి వాగ్ధాటి రావడానికి కారణము బృహస్పతి యొక్క ఉన్నత స్థితి ఆ జాతకంలో. అలాగే నృప సన్మానం అంటే రాజుల సన్మానం. కొంతమంది ఏమి చేశారో లేదో తెలియదు కానీ వాళ్లకు పద్మశ్రీలు, పద్మభూషణలు వస్తుంటాయి, రాజ్యాధికారాలు వస్తుంటాయి, రాజ్య నాయకులు, రాజకీయ నాయకులు వాళ్ళని గౌరవిస్తుంటారు, నృప సన్మానాలు జరుగుతుంటాయి. ఇలాంటి నృప సన్మానాలు ఇలాంటివి జరగడానికి కారణము మరలా బృహస్పతి యొక్క ఉన్నత స్థితి. అదేవిధంగా వెండి లోహానికి, తర్వాత బ్రాహ్మణుల యొక్క ఔన్నత్యానికి కూడా బృహస్పతి గ్రహమే కారణమని కొంతవరకు మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా జ్ఞానము, కోశాగారం, ధనాధికారిగా ఉండాలంటే బృహస్పతి ఉన్నత స్థితిలో ఉంటే అలాంటి వాడు ఒక ధనానికి అధిపతిగా, ధనాధికారానికి లేకుంటే ట్రెజరీ హెడ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత మంచి వేదాంత జ్ఞాని అవుతాడు, దైవభక్తి బాగా ఉంటుంది.
ఇవి బృహస్పతి యొక్క లేదా గురువు యొక్క లక్షణాలు. ఇవి కాక ఈ బృహస్పతి మన శరీరంలో ఇందాక నేను చెప్పాను కొవ్వు అనేటువంటి ఆ ధాతువుకు ఈయన కారణము. అలాగే మన ఊరు ఊరు అంటే తొడల భాగాన్ని కూడా ఈయన నియంత్రిస్తాడు. అగ్నిమాంద్యం అంటే అజీర్తి అంటారు కదా, మనకు జీర్ణశక్తి అజీర్తి ఇలాంటి వాటికి కూడా మన జీర్ణశక్తికి సంబంధించి బృహస్పతి అధికారి. దంతములు పళ్ళ కూడా ఆయనే అధికారి. రక్తము శరీరంలో బాగా రక్తం ఉండాలి, లేదా రక్తానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏవైనా వచ్చాయి అని అనిపించినప్పుడు ఈ బృహస్పతి యొక్క ఏమిటి స్థితి ఏమిటి ఎలా ఉందనేది కూడా మనము పరిశీలించాల్సి వస్తుంది. అలాగే పిత్తాశయము, రక్తనాళాలు, ఈ విధంగా అనేకములైనటువంటి విషయాలకు ఈ గురువు అధిపతిగా ఉన్నాడు. ఇంకా వృత్తి విషయానికి వచ్చినట్టయితే బృహస్పతి నేను ఇందాక చెప్పాను విద్యా కారకుడు అని చెప్పి, ఈయన కొన్ని రకాలైనటువంటి వృత్తులకు కూడా కారకుడయ్యాడు. ఉదాహరణకు బ్రాహ్మణ వృత్తి, పాండిత్యము, చాలామంది చూస్తుంటాం పండితులు వస్తుంటారు, చాలామంది ప్రవచనాలు ఇస్తుంటారు, అలాంటి వాళ్లకు బృహస్పతి తప్పకుండా ఉన్నత స్థితిలో ఉంటాడు. అలాగే ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించే వాళ్ళకు కూడా బృహస్పతి యొక్క గ్రహం యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఈ విధంగా వృత్తుల విషయంలో కూడా ఈయన బృహస్పతికి కారకత్వాలు ఉన్నాయి. ఈ విధంగా బృహస్పతి అనేక విషయాలకు అధికారం చెప్పాం కదా. వ్యాపార విషయంలో ఒకవేళ మనం ఏదైనా వ్యాపారం చేయాలంటే మనకు బృహస్పతి ఉన్నత స్థితిలో ఉంటే కనుక ఆహార పదార్థాలకు సంబంధించినటువంటిది నెయ్యి లేదా నూనెలు, పాలు, వెన్న ఇలాంటి వస్తువుల వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బృహస్పతి ఉన్నత స్థితిలో ఉంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాంతోపాటు బృహస్పతికి ముఖ్యమైనటువంటి ధాన్యము శనగలు, బొబ్బర్లు అంటారు, బొబ్బర్లు కాదు శనగలు, శనగలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి ఈ బృహస్పతికి. అలాగే పనసకాయలు, దబ్బకాయలు ఇలాంటి వాటికి కూడా కారకత్వం వహిస్తాడు. కళాశాలలు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఈయన హెడ్గా ఉన్నాడు. వైద్యులు, లాయర్లు, పూజారులు ఇలా ఒక్కటేమిటి అనేక విషయాలకు ఈ బృహస్పతి కారకత్వం వహిస్తాడు. ఈ విధంగా ఈ బృహస్పతి ఏ ఏ విషయాలకు అధిపతిగా ఉంటాడో తెలుసుకున్నాం. ఇప్పుడు స్థూలంగా ఈ బృహస్పతి ఏ ఏ మనకున్నటువంటి 12 రాశులలో లగ్నం మొదలుకొని ద్వాదశ స్థానం వరకు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటిది స్థూలంగా ముందు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బృహస్పతి లగ్నంలో ఉన్నట్టయితే మంచి సౌందర్యవంతుడు, అదృష్టవంతుడు, సంతానవంతుడు అవుతాడు ఆ జాతకుడు. అలాగే బృహస్పతి ద్వితీయ స్థానంలో ఉంటే మంచి వాక్కు కలవాడు, భోజన ప్రియుడు, విద్యావంతుడు, ధనవంతుడు కూడా అయ్యే అవకాశం ఉంటుంది బృహస్పతి రెండవ స్థానంలో ఉంటే. అలా కాకుండా మూడవ స్థానంలో ఉంటే కాస్త కష్టజీవిగా ఉంటాడు అటువంటి జాతకుడు. తర్వాత మంచి ఉన్నతమైనటువంటి పేరు కలిగినటువంటి సోదరులు ఉండే అవకాశం ఉంది ఆయనకు. తర్వాత చతుర్థ భావం అంటే మాతృభావంలో కనుక ఈ గురువు ఉన్నట్టయితే సుఖజీవి, అటువంటి వాడికి మాతృ సౌఖ్యం అంటే తల్లి ప్రేమ ఎక్కువగా ఉండడము ఇలాంటివి జరుగుతాయి. తర్వాత పంచమ స్థానంలో గురువు ఉన్నట్టయితే పుత్రులతో స్నేహము, పుత్రులతో అభిమానము ఎక్కువగా ఉంటుంది, వాళ్లతో అనుబంధం కూడా ఎక్కువగా ఉంటుంది. షష్టమ స్థానంలో గురువు ఉన్నట్టయితే నిరుత్సాహి, అగౌరవము పొందేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఈ గురువు. అంటే గురువు శుభగ్రహం అయినప్పటికీ తను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా ఆ గ్రహాన్ని ఎవరు చూస్తున్నారు, ఆ గ్రహానికి దృష్టి అంటే ఏ గ్రహాల దృష్టి ఉంది, తర్వాత తను ఎక్కడ కేంద్రంలో ఉన్నాడా, కోణంలో ఉన్నాడా, ఏ ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేటువంటి వాటి ఆధారంగా కూడా గురువు యొక్క ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా గురువు సప్తమ స్థానంలో అంటే కళత్ర స్థానంలో కనుక ఉన్నట్టయితే చాలా ఉదార స్వభావుడుగా ఉంటాడు అటువంటి జాతకుడు. తర్వాత మంచి అందమైనటువంటి భార్య, సౌశీల్యవతైనటువంటి భార్య దొరికేటువంటి అవకాశము ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలో కనుక గురువు ఉంటే ఇతనికి కాస్త దరిద్రం పట్టే అవకాశము, బీదరికం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది ఎప్పుడు గురువు అష్టమ స్థానంలో ఉన్నట్టయితే. ఇది రాశితో సంబంధం లేకుండా సాధారణంగా ఈ గ్రహం అక్కడ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. నవమ స్థానంలో అంటే 9వ ఇంట్లో కనుక
గురువు ఉన్నట్టయితే మంచి ఖ్యాతిని పొందుతాడు, మంత్రి పదవిని పొందటము, ఉన్నతమైనటువంటి సంతానాన్ని పొందడము ఇలాంటిది కూడా కలుగుతుంది గురువు నవమ స్థానం అంటే తొమ్మిదవ ఇంట ఉంటే. తర్వాత గురువు పదవ ఇంట ఉన్నట్టయితే రుజువర్తనుడు అంటే మంచి ప్రవర్తన ఉండేటువంటి వాడుగా ఉంటాడు అటువంటి జాతకుడు, బాగా ధనమున్నవాడు, బహు ధనవంతుడు, రాజకీయ నాయకులకు మిత్రుడుగా ఉండే అవకాశం కూడా ఉంది ఈ పదవ స్థానంగా. పదవ స్థానం ఉద్యోగ రాజ్యస్థానం. ఆ ఉద్యోగ రాజ్యస్థానంలో కనుక బృహస్పతి ఉన్నట్టయితే దానివలన రాజకీయ నాయకుల ప్రాబల్యం కూడా ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది అటువంటి జాతకుడికి. తర్వాత ఏకాదశ స్థానం అంటే పదకొండవ స్థానంలో ఉంటే కనుక ఇది లాభస్థానము. ఇక్కడ ఉన్నటువంటి గురుగ్రహం కనుక ఉన్నట్టయితే అది శుభగ్రహంగా ఉండి మిగతా గ్రహాల యొక్క ఎలాంటి ఇది ఉంది, దృష్టి ఉంది, మిగతా గ్రహాల కలయిక ఎలా ఉంది ఇవన్నీ చూసినప్పుడు ఈ ఏకాదశ స్థానంలో కనుక గురువు ఉన్నట్టయితే మంచి ధనవంతుడు, వ్యాపారంలో ఎక్కువగా అభివృద్ధిని పొంది లాభాలను కూడా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది అట్లాంటి జాతకుడు. తర్వాత ద్వాదశ స్థానము, పన్నెండవ స్థానము వ్యయస్థానము. ఈ వ్యయస్థానములో కనుక గురువు ఉంటే వ్యయం చేస్తాడు, కానీ వ్యయం శుభకార్యాలకు, మంచి పనులకు, ఏదో దేవాలయాలు కట్టించడము లేదా ఒక మంచి డొనేషన్స్ ఇవ్వడము లేదా గోశాలలు నిర్మాణం చేయడము ఇలాంటి శుభకార్యాలు చేస్తూ ఉన్నతమైనటువంటి పనులు చేస్తూ ఆ డబ్బును వృథా కాకుండా సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తాడు గురువు ద్వాదశ స్థానంలో కనుక ఉన్నట్టయితే. ఈ విధంగా ఇప్పుడు మనము ఈ గురువు యొక్క ప్రభావం ఏమిటి, గురువు యొక్క లక్షణాలు ఏమిటి, ఈ గురువు ఎటువంటి శుభాన్ని చేయగలుగుతాడు, ఎటువంటి ఇబ్బందులు కల్పిస్తాడు అనేటువంటిది నేను సూక్ష్మంగా మనకు తెలియచెప్పే ప్రయత్నం చేశాను. తర్వాత మనం ఇప్పుడు ఒక్కొక్క రాశిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము తులా రాశి మీద అంటే తులా లగ్నములో జన్మించినటువంటి ఒక జాతకుడి మీద గురుగ్రహం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. తులా లగ్నంలో పుట్టాడు కాబట్టి లగ్నము తులారాశి అవుతుంది. ఈ తులారాశి అది లగ్నం కాబట్టి కేంద్రము కోణం కూడా అవుతుంది. తులారాశికి అధిపతి శుక్రుడు, గురువుతో శుక్రుడికి శత్రుత్వం. అందువల్ల ఇది ఎప్పుడైతే శత్రుక్షేత్రం అవుతుందో గురువు అక్కడ అది తను స్థానం కాబట్టి సాధారణమైనటువంటి శరీరాన్ని, సాధారణమైన ఆలోచన విధానాన్ని, సాధారణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇలాంటి వాటిని మాత్రమే కల్పించగలుగుతాడు గురువు అక్కడ ఆ లగ్నం తులాలగ్నమై అక్కడ కనుక గురువు ఉన్నట్టయితే. ఇక రెండవ స్థానము ధనస్థానము కుటుంబ స్థానము వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజుడు మిత్రుడు గురువుకు, అది మిత్రక్షేత్రము, ధన కుటుంబ స్థానం కాబట్టి ఇక్కడ తప్పక గురువు మంచి చేస్తాడు. తను ధనస్థానం, తను స్వయంగా ధనాధిపతి కాబట్టి ఇబ్బడింబడిగా ధనాన్ని ఇవ్వడము, మంచి కుటుంబాన్ని ఇవ్వడము, ఆ స్థానాన్ని పదిలంగా ఉంచే విధంగా ప్రయత్నం చేస్తాడు గురువు. తృతీయము భ్రాతృస్థానము, ప్రత్యేకించి కనిష్ట సోదర స్థానము. ఈ తృతీయ స్థానం వచ్చేసి ధనుస్సు రాశి, ఎందుకంటే తులలో పెట్టాడు ఆ జాతకుడు తులా వృశ్చికం ధనుస్సు. ఈ ధనుస్సు గురువుకు స్వక్షేత్రము, పైగా మూల త్రికోణం. ఇది భ్రాతృస్థానము అంటే కనిష్ట భ్రాతృ, తమ్ముడి స్థానం కాబట్టి, సోదర స్థానం కాబట్టి ఈ సోదరులతో బంధాలు ఎక్కువగా బాగా ఉండే అవకాశం ఉంది. ఎందువల్లంటే ఇది స్వక్షేత్రము, పైగా మూల త్రికోణం కాబట్టి. చతుర్థ స్థానము మాతృస్థానము మకర రాశి. ఈ మకర రాశి గురువుకు నీచ స్థానం, పైగా ఇది మకరము శనిగ్రహం యొక్క స్వక్షేత్రం అంటే పాపగ్రహం యొక్క క్షేత్రం. ఆ పాపగ్రహం యొక్క క్షేత్రంలో నీచ స్థితిలో గురువు ఉండడం వల్ల తను ఎటువంటి ఫలితాలను కూడా ఇవ్వలేడు, తను గొప్ప ఫలితాలను ఇవ్వలేడు. కాబట్టి తల్లి స్థానము విద్యాస్థానము కాస్త దెబ్బతిని, విద్య సరిగా రాకపోవడము లేదా తల్లితో సరి అయిన సంబంధాలు లేకుండా ఉండడము ఉండే అవకాశము ఉంటుంది. ఇక ఆ పంచమ స్థానము సంతాన స్థానము కుంభరాశి.
కుంభరాశి కి కూడా శని గ్రహమే అధిపతి. పైగా ఇది మనం పంచమ స్థానం కాబట్టి ఇది కోణస్థానం. కోణస్థానము పాపగ్రహము. ఆ పాపగ్రహం యొక్క ఇంటిలో శుభగ్రహుడైనటువంటి గురువు ఉన్నాడు. ఇది సంతాన స్థానము. అక్కడ ఆ సంతాన స్థానంలో తను చేయగలిగింది సంతాన అధికారము తనది కాదు. అలా అనేది పాపగ్రహ క్షేత్రం కాబట్టి తను సంతానం ఉంటుంది కానీ సాధారణమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఉండే అవకాశం ఉంది. గొప్ప సంతానాన్ని పొందే అవకాశం అక్కడ ఉండదు. తర్వాత ఆరవ స్థానము శత్రు రోగ రుణస్థానము. ఇది మీనరాశి స్వక్షేత్రం. గురువుకి ఇది స్వక్షేత్రం. తులాలగ్నంలో పుట్టినాడు. మీనలగ్నము ఆరవ స్థానము. ఇది గురువుకు స్వక్షేత్రం. ఎప్పుడైతే స్వక్షేత్రం అవుతుందో అది శత్రు రోగ రుణస్థానమైనా కూడా వాటిని సహజంగా మంచి గ్రహం కాబట్టి ధనాధిపతి, ఆలోచనకు అధిపతి, విద్యకు అధిపతి, బుద్ధికి అధిపతి ఇలాంటి ఆధిక్యాలన్నీ ఉన్నాయి కాబట్టి తగి తగిన విధంగా ఆలోచన చేసి శత్రు రోగ రుణాలను నియంత్రించే అవకాశం ఉంటుంది ఈ ఆరవ స్థానంలో కనుక మీనరాశిలో కనుక గురవున్నట్టయితే. ఇక ఏడవది కళత్ర స్థానము మేషరాశి. ఈ మేషరాశికి కుజుడు అధిపతి. ఇది ఏడవ స్థానం కాబట్టి కేంద్ర స్థానము. మేషరాశి కాబట్టి కుజుడు అధిపతి. ఆ కుజుడు మిత్రుడు గురువుకు. ఎప్పుడైతే ఈ కళత్ర స్థానాన్ని మిత్రస్థానమయ్యి శుభగ్రహమైనటువంటి గురువు అక్కడ ఉన్నాడో కేంద్రములో సర్వశక్తిమంతుడు మంచి భార్యను అందమైనటువంటి భార్యను గుణవతి జ్ఞానవతి విద్యావతి అయినటువంటి భార్యను ఇచ్చే అవకాశము గురువు తీసుకుంటాడు ఇక్కడ ఈ కళత్ర స్థానంలో మేషరాశిలో కనుక గురువు ఉన్నట్టయితే. అష్టమస్థితి అష్టమస్థానము ఆయుషస్థానం. ఆయుషస్థానము వృషభ రాశి అవుతోంది. వృషభానికి శుక్రుడు అధిపతి. శుక్రుడు అధిపతి అయితే అక్కడ శత్రుక్షేత్రం అది. అయినప్పటికీ గురువు ఆయుష్కారకుడు తను కాదు కాబట్టి తను ఆయుష్యునేమి తగ్గించలేడు. అలానే శుభాన్ని చేసి ఆయుష్ను గొప్పగా కూడా పెంచే అవకాశము తనకు ఉండదు ఆయుషస్థానంలో గురువు ఉన్నట్టయితే. సాధారణమైనటువంటి ఆయుస్సు ఉంటుంది. అవకాశం ఉన్న చోట గురువు శుభాన్ని కూడా చేస్తూ ఉంటాడు. తర్వాత తొమ్మిదవ స్థానము భాగ్యస్థానము పితృస్థానము పూర్వజన్మ పుణ్యస్థానము అయినటువంటి తొమ్మిదవ స్థానము. ఇది మిథున రాశి. ఈ మిథున రాశికి మరల అధిపతి బుధుడు. గురువుకు బుధుడితో శత్రుత్వం. ఇది తొమ్మిదవ స్థానము మిథునము శత్రుక్షేత్రము. పైగా తొమ్మిదవ స్థానం కాబట్టి కోణస్థానం కాబట్టి ఇక్కడ భాగ్య పితృస్థానాలకు సరైనటువంటి న్యాయం చేసే అవకాశము ఉండదు. పిత్రార్జితమైనటువంటి ఆస్తిని సంపాదించడము లేదా పితృ తండ్రితో సంబంధాలు గొప్పగా ఉండడము జరిగే అవకాశము తక్కువగా ఉంటుంది. ఇక పదవ స్థానము రాజ్య ఉద్యోగ జీవన స్థానము. ఇది మకర రాశి అవుతుంది, కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. కర్కాటకానికి గురువుకు ఉచ్చక్షేత్రం అవుతుంది. ఉచ్చక్షేత్రము చంద్రుడు మిత్రగ్రహం మిత్రక్షేత్రం కాబట్టి ఈ రాశిలో అంటే తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి పదవ ఇంటిలో కనుక గురువు ఉన్నట్టయితే అంటే కర్కాటక రాశిలో కనుక గురువు ఉన్నట్టయితే తప్పకుండా మంచి ఉద్యోగం ఉన్నతమైనటువంటి ఉద్యోగము వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా మనము స్థూలంగా ఒక గ్రహాన్ని తీసుకొని పరిశీలించి చెబుతున్నాము. మిగతా గ్రహాల ప్రభావాన్ని కూడా తప్పకుండా మనము అర్థం చేసుకొని తగిన విధంగా ఆలోచన చేసుకోవాలి. ఇక పదకొండవ స్థానము లాభస్థానం. ఈ లాభస్థానము సింహరాశి అవుతుంది. ఈ సింహరాశికి అధిపతి రవి. రవి గురువు సమగ్రహాలు. అందువల్ల ఇక్కడ లాభము వ్యాపార అభివృద్ధి తను స్వయంగా ధనకారకుడే అయినప్పటికీ కూడా లాభము వ్యాపార అభివృద్ధి అనేటువంటివి సాధారణంగా ఉంటాయి తప్ప గొప్పగా ఉండే అవకాశము లేదు. ఇక పన్నెండవ రాశి పన్నెండవ స్థానము ద్వాదశ స్థానాల్లో మనము ద్వాదశ భావాలు పరిశీలించినప్పుడు పన్నెండవ భావం వ్యయస్థానం. ఈ వ్యయస్థానము తులాలగ్నంలో పుట్టాడు కాబట్టి కన్య వ్యయస్థానం అవుతుంది. కన్యకు బుధుడు అధిపతి అవుతాడు. ఆ బుధుడు ఈ గురువుకు శత్రుగ్రహం కాబట్టి ఈ వ్యయము అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. కాకపోతే శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల ఆ వ్యయాన్ని
తాను నిర్ణయించే అవకాశం ఉండదు. తన తన పోర్ట్ఫోలియో కాదది వ్యయం చేయడం అనేది. కాకపోతే దాన్ని శుభగ్రహంగా తన అక్కడ ఉండడం వల్ల కాస్త నియంత్రణ చేసి ఆ వ్యయాన్ని తగిన మార్గంలోకి మళ్లించి శుభకార్యాలు జరిగే విధంగా, మంచి జరిగే విధంగా, ఈ జాతకునికి కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా గురువు తోడ్పడతాడు. ఈ విధంగా మనము తులాలగ్నంలో పుట్టిన వాళ్లకు ద్వాదశ భావాల్లో గురువు ఉన్నప్పుడు ఎక్కడెక్కడ శుభం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది స్థూలంగా తెలుసుకున్నాము. ప్రేక్షకులు వాళ్ళ జాతకాన్ని పరిశీలించుకున్నప్పుడు మరింత లోతుగా అర్థం చేసుకొని నిజంగా గురుగ్రహం యొక్క ప్రభావం ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉంటే దానికి ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి, పరిష్కారాలు కొన్ని ఈ శనగలు దానం చేయటం కానీ, శివార్చన చేయటం కానీ, గోపూజ చేయటం కానీ, పచ్చని వస్త్రం దానం చేయటం కానీ, ఇలా అనేక విధములైనటువంటి పరిష్కారాలు ఉన్నాయి. మరీ తీవ్రమైన స్థితిలో ఉంటే గురుగ్రహం యొక్క జపం చేసుకోవటము, గురు స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటము, లేదా గురువారం నాడు ఉపవాస దీక్ష చేస్తూ గురువును స్మరించుకోవడము, ఇలా గురువు అంటే మనకు గురు చరిత్ర పారాయణం చేయటం, గురు చరిత్ర అంటే దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయటం, ఈ విధంగా చేయడం వలన మనము గురువు యొక్క బలాన్ని తప్పకుండా పొందే అవకాశం ఉంటుంది. జాతకులు సరైన విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళ జీవితాలను బాగు చేసుకుంటారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.